బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి మధ్యాహ్నం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు జవాద్ అని నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ తుఫాను విశాఖపట్నానికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్లు, ఒడిశాలోని పరదీప్కు ఆగ్నేయంగా 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను కారణంగా ప్రస్తుతం గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ తుఫాను వివరాలపై భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ ఎం మహాపాత్ర మీడియా సమావేశం నిర్వహించారు. జవాద్ ప్రభావం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలపై అధికంగా ఉంటుందని మహాపాత్ర వెల్లడించారు. ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం, మేఘాలయ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. డిసెంబర్ 4వ తేదీ సాయంత్రానికి ఈ తుఫాను ప్రభావంతో గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి మధ్యాహ్నం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు జవాద్ అని నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ తుఫాను విశాఖపట్నానికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్లు, ఒడిశాలోని పరదీప్కు ఆగ్నేయంగా 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇదే విషయానికి సంబంధించి శ్రీకాకుళంలో ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మా ప్రతినిధి సంతోష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సంతోష్, అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు వరుసగా వస్తున్నటువంటి ఈ తుఫాన్ల నేపథ్యంలో? థ్యాంక్ యూ పట్ల శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి చూస్తే జవాన్ తుఫాన్ పట్ల ఇప్పటికే ప్రజలందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఒక పక్క ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ధర్మాన కృష్ణదాస్ తో పాటు, అలాగే ముఖ్యమంత్రి అయినటువంటి పక్క సీనియర్ అప్పర్ వారితో పాటు పూర్తి ప్రతి ఒక్క విషయాన్ని కూడా సమీక్షిస్తున్న అధికారులతో పాటు సమీక్షిస్తూ ముందుగా ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అలాగే చూసుకుంటే తీర ప్రాంత గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే 11 మండలాలు ఎప్పటికే గుర్తించారో ఆ యొక్క మండలాలకు సంబంధించి పునరావాసాలకు సంబంధించి ఏదైతే అవసరాలు ఉంటాయో ప్రతి ఒక్క అవసరం నిమిత్తం అన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఎలా ఉంది. మొదటి 8 గంటల్లో ఈ యొక్క తీవ్ర రూపం దాటే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క 11 మండలాలకు సంబంధించి కూడా ఒక డప్పు చాటింపు కూడా చేసేప్పటికీ అయితే ప్రారంభించారో ప్రతి అడుగున ప్రతి ఒక్క గ్రామాలకు కూడా విఆర్ఓలతో పాటు అలాగే మండల అధికారులు కూడా ప్రతి ఒక్క విషయానికి ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ తెలియపరచాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నడుకుంది. మరో పక్క చూసుకుంటే ఈ యొక్క 11 మండలాలతో పాటు అలాగే 237 గ్రామాలు వరద ప్రభావిత గ్రామాలు కూడా ఉన్నాయి. వాటిలో కూడా ముందుగా గుర్తించి వాళ్ళు కూడా ఆ యొక్క ప్రభావ కేంద్రాలకు వెళ్ళేందుకు వాళ్ళు కూడా కొన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. మరో పక్క చూసుకుంటే ఎవరు కూడా ఈ యొక్క ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వరద ప్రవాహ ప్రాంతాలు కానీ అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో కానీ పూర్తిగా తిరగకూడదని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రతి ఒక్కరికి కూడా అధికారులేమో ఆ హుకం జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాకు చూసుకుంటే ఆరెంజ్ జోన్ లో పెట్టిన పరిస్థితి నెలకొన్న నేపథ్యాలు ఇప్పటికే ప్రతి ఒక్క మత్స్యకారు కూడా ఆ సంబంధించిన కేంద్రాలతో పాటు ఇక కూడా చేపలు వేటకు వెళ్ళొద్దని చెప్పేసి కూడా నిన్న కూడా పూర్తిగా నిశ్చయించిన పరిస్థితి నెలకొంది. పక్కపక్క చూసుకుంటే ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఒక ప్రత్యేక అధికారిని కూడా అరుణ్ కుమార్ అని చెప్పేసి ఒక ఐఏఎస్ అధికారిని కూడా ప్రత్యేక అధికారిని కూడా వేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనా ప్రతి ఒక్కరిని కూడా సమన్వయపరుచుకొని ఎప్పటికప్పుడు కూడా ఆ యొక్క ప్రతి ఒక్క ప్రభావిత ప్రాంతాలు అయితేనేమి అలాగే ఈ యొక్క ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉందో వాళ్ళకి ఇప్పటికే ఎన్డీఆర్ బృందాలతో పాటు అలాగే ఎన్డీఆర్ బృందాలు అలాగే ఫైర్ సంబంధించి అందరినీ కూడా ఎలర్ట్ చేస్తూ ఇప్పటికీ 4 బృందాలు మాత్రం వేరువేరు స్థానాల్లో యొక్క పోరాటం పాలకొండ డివిజన్ సంబంధించి ఆ ఏరియాల్లో మాత్రం ఎన్డీఆర్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పూర్తిగా ఎలర్ట్ చేసిన పరిస్థితి అయితే అలాగే ప్రభావిత అటువంటి ప్రభావిత ముంపు గ్రామాలు ఎటువంటి కొనసాగనపల్లి అవి తదితర గ్రామాలకు మాత్రం ముందస్తు గతంలో అయితే ఏదైతే తుఫాన్ నేపథ్యంలో అది ఒక గ్రామాలు ముంపు గ్రామాలు చుట్టుకున్న నేపథ్యంలో అది ముందని గ్రహించి అక్కడ ఉన్నటువంటి ఫైల్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేసి వాళ్ళు ముందుగా అక్కడ నుండి గ్రామాలను కూడా ఖాళీ చేయించే పరిస్థితి అయితే చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క కలెక్టర్ గారు మాత్రం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కలుగుతుంది. ఏదైనప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లాలో చూస్తే మరొక 8 గంటల్లో గతంలో ఏదైతే హుతుత్ కానీ తిత్లీ తుఫాను ఏవైతే ఉన్నాయో ఆ తుఫాను మించి ఈ యొక్క తుఫాన్ ఆగ్రహ వేషాలతో వచ్చే పరిస్థితి అని చెప్పేసి ఇప్పుడు అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ వాతావరణం చూసుకుంటే ప్రజెంట్ మాత్రం మధ్యాహ్నం నుంచి కూడా మాస్టర్ గా ఆ యొక్క ప్రతం జిల్లాలో ప్రతి ఒక్క ఏరియాలో కూడా మాస్టర్ గా వర్షాలు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇది మరి కొద్ది గంటల్లో తీవ్ర రూపం దాల్చేసి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో కూడా ఈ యొక్క తుఫాను గాలితో వచ్చే పరిస్థితులు అని చెప్పేసి ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రాకూడదని చెప్పేసి కూడా ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే మనకి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. మురళి,
ఈ జవాన్ ప్రభావం ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. సంతోష్, రేపు తెల్లవారుజామున 4 గంటలకు పారాదీప్ ఒరిస్సా రాష్ట్రంలోని పారాదీప్ కి ఆ ప్రాంతంలో ఈ యొక్క తీరాన్ని దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ప్రభావిత ఉత్తరాంధ్రకు సంబంధించి ఉత్తర కోస్తా ప్రదేశం ఏదైతే జిల్లా ఉందో శ్రీకాకుళం జిల్లాలో ఏరియా సంబంధించి చక్కెర గాని అలాగే పలాస గాని ఇద్దాపురం ఈ యొక్క ఏరియాలో ఈ యొక్క తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి. అయితే ఆ యొక్క ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. అలాగే గజ ఈతగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా పూర్తిగా ఒక 4 బృందాలుగా విడగొట్టి ఆ యొక్క ఏరియాల్లో కూడా గజ ఈతగాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అలర్ట్ చేసిన పరిస్థితి. రేపు ఉదయం 4 గంటలకు తీరం దాటే సమయంలో అంతకి 80 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వేస్తాయి. కాబట్టి ఆ యొక్క విద్యుత్ సంబంధించి అంతరాయం కలిగితే ఆ యొక్క విద్యుత్ స్తంభాలు యుద్ధ ప్రాతిపదిక విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆ అధికారులు చెబుతున్నారు. మరో పక్క చూసుకుంటే మాత్రం ధర్మాన కృష్ణదాసు ఆ యొక్క అధికారులతో ఒక సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించి ఆ యొక్క ఎక్కడైతే విద్యుత్ అంతరాయం ఉంటుందో అక్కడ అవసరమైతే సోలార్ సంబంధించి ల్యాంపులు ఏర్పాటు చేయమన్నారు. అలాగే దాంతో పాటు జనరేటర్లు కూడా ఏవైతే పూర్తిగా ఆ యొక్క స్తంభాలు విరిగిపోయిన పూర్తి విద్యుత్ నిరాటంకంగా రాని ప్రదేశంలో అవసరమైతే జనరేటర్లు కూడా వినియోగించాలని చెప్పేసి కూడా ధర్మాన కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రి యొక్క కలెక్టర్తో పాటు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. మురళి, రైట్, థ్యాంక్ యూ సంతోష్. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి మధ్యాహ్నం తుఫానుగా మారింది. ఈ తుఫాను జవాద్ అని నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ తుఫాను విశాఖపట్నానికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్లు, ఒడిశాలోని పరదీప్కు ఆగ్నేయంగా 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను కారణంగా ప్రస్తుతం గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ తుఫాను వివరాలపై భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ ఎం మహాపాత్ర మీడియా సమావేశం నిర్వహించారు. జవాద్ ప్రభావం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశాలపై అధికంగా ఉంటుందని మహాపాత్ర వెల్లడించారు. ఈ నెల 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం, మేఘాలయ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. డిసెంబర్ 4వ తేదీ సాయంత్రానికి తుఫాను ప్రభావంతో గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు.